శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఆత్మలో ఉన్న మూడు సూక్ష్మ శక్తులలో ప్రధానమైన మనస్సు గురించి మనం చాలా వివరంగా తెలుసుకున్నాం. ఆత్మలో ఉన్న రెండవ శక్తి బుద్ధి. బుద్ధి అంటే నిర్ణయ శక్తి. చూడండి, మనసు అనేది ఆలోచనల ఫ్యాక్టరీ లాంటిది. ప్రతి ఫ్యాక్టరీ ఎన్నో ఎక్విప్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, కానీ ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ అయినవి అన్నీ మార్కెట్లోకి రావు. ఎందుకు? కొన్ని క్వాలిటీ చెక్ దగ్గర ఫెయిల్ అయిపోతాయి. క్వాలిటీ చెక్ దగ్గర ఫెయిల్ అయిపోయిన వాటిని కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేయరు. కానీ ఈ మనసు అనే ఫ్యాక్టరీలో అలాంటి క్వాలిటీ చెక్ ఏమీ లేదు. క్వాలిటీ కంట్రోలర్ లేడు దీనికి. కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే మనసుని కళ్ళం లేని గుర్రం అని అంటారు. అందుకే మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు అని అంటారు. కాబట్టే ఆత్మలో బుద్ధి అనేటువంటి ఒక నిర్ణయ శక్తి ఉంది. మనసు చేసే ఆలోచనల్లో బుద్ధి రకరకాలుగా నిర్ణయం తీసుకుంటుంది. బుద్ధికి ఉండేటువంటి శక్తుల్లో మొదటిది గుర్తించడం అనేటువంటి శక్తి. ఎవరన్నా కొన్నాళ్ల క్రితం మనం చూసాము, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మన కళ్ళు ఎదురు పడితే మనం వాళ్ళని గుర్తుపట్టడానికి కొంచెం సమయం పడుతుంది కదా. వీళ్ళని ఎక్కడో చూశానే, నేను ఎక్కడ చూశాను అని ఆలోచిస్తాం కదా. అలా గుర్తించేటువంటి పని కూడా బుద్ధి చేస్తుంది. అలాగే భేదించడం. భేదించడము అంటే ఎండ చలి, వేడి చల్లదనం, పగలు రాత్రి, ఈ భేదాలను తెలుసుకోవడం కూడా బుద్ధి నిర్ణయించేటువంటి పని. చలికాలంలో ఎలా ఉండాలి, ఎండాకాలంలో ఎలా ఉండాలి, పగలు ఎలా ఉండాలి, రాత్రి ఎలా ఉండాలి. సో ఈ విధంగా భేదానికి అనుసారంగా నిర్ణయం తీసుకుంటుంది. ఇది కూడా బుద్ధి చేసే పని. ఇంకొకటి, బుద్ధి అర్థం చేసుకుంటుంది, అంటే పవర్ టు అండర్స్టాండ్. అందుకే కదా ఎవరన్నా మనం ఎంత చెప్తున్నా వాళ్ళకి అర్థం కాకపోతే ఏమంటాం, ఏంటి బుద్ధి బుర్ర లేదా నీకు అని అంటాం. సో పవర్ టు అండర్స్టాండ్, ఏదన్నా అర్థం చేసుకోవడం కూడా పక్క వాళ్ళు అంటున్నది ఏంటి అని దాన్ని గ్రహించి దాని భావాన్ని అర్థం చేసుకోవడం కూడా బుద్ధి చేసేటువంటి పని. బుద్ధికి ఉన్న ఇంకొక పని విశ్లేషించడం, టు అనలైజ్. ఉదాహరణకి, నేను మార్కెట్కి వెళ్ళి కొన్ని సామాన్లు కొనుక్కోవాలి, కాబట్టి నేను 1000 రూపాయలు పట్టుకెళ్ళాలా, 2000 పట్టుకెళ్ళాలా, 10000 పట్టుకెళ్ళాలా, ఏదో ఒక ఆధారంతోనే కదా మనం ఎన్ని డబ్బులు తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాము. అలా విశ్లేషించేటువంటి పని కూడా బుద్ధి చేస్తుంది. తర్వాత బుద్ధి చేసే పని ఎంచుకోవడం, ఎంపిక. మనం ఉదాహరణకి బట్టల కొట్టుకు వెళ్ళాం, 4-5 చీరలు ఉన్నాయి. మనం ముందు అనలైజ్ చేసుకుని నాకు కాటన్ కావాలా, సిల్క్ కావాలా, లైట్ కావాలా, డార్క్ కావాలా, ఏ రేంజ్లో కావాలి, బాగా కాస్ట్లీ సారీ కావాలా, డైలీ వేర్ సారీ కావాలా, ఇలా అనలైజ్ చేసుకున్న తర్వాత మనం పిక్ చేసుకుంటాం. ఓకే, ఇది సమ్మర్ కాబట్టి నేను కాటన్ దుస్తుల్ని కొనుక్కుంటాను, లేదంటే నేను పెళ్ళికి వెళ్ళాలి కాబట్టి పట్టు చీర కొనుక్కుంటాను, ఇలా ఎంచుకుంటాం. ఇంకా ఉన్నటువంటి ఇంకొక సూక్ష్మమైనటువంటి పని బుద్ధి చేసేది అంచనా వేయడం, బేరీజ్ వేయడం. అంచనా వేయడం అనేటువంటిది అందరూ వేయలేరు. ఉదాహరణకి, ఒక 10 మందికి వంట చేయాలి అంటే ఎంత బియ్యం పెట్టాలి పొయ్యి మీద, లేదంటే సాంబార్కి ఎంత పప్పు పెట్టాలి, లేదంటే 1 కేజీ బెండకాయ కూర ఉండాలా, 1/2 కేజీ బెండకాయ కూర ఉండాలా, ఇలాగా అంచనా దేనికి ఎంత. అలాగే ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉంటే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇంటి నుంచి నేను 1 గంట ముందు బయలుదేరాలా, 2 గంటల ముందు బయలుదేరాలా, కారులో వెళ్ళాలా, మెట్రోలో వెళ్ళాలా, ఇలాగ అంచనా, టు ఎస్ఎస్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో, ద పవర్ టు ఎస్ఎస్ అని అంటాం. కాబట్టి ఈ విధంగా బుద్ధి అనేటువంటిది జ్ఞానపరితమైనటువంటి, వివేకభరితమైనటువంటి అనేక పనులు చేస్తుంది. గుర్తించడం, భేదించడం, అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, ఎంచుకోవడం, అంచనా వేయడం.
చూసారా మనసుకి బుద్ధికి ఎంత తేడా ఉంది? మనసు ఇవేమీ చేయదు. మనసు ఎలాంటిది? చంటి పిల్లోడు లాంటిది. చంటి పిల్లోడికి మహా చలికాలంలో కూడా ఐస్ క్రీమ్ కావాలనిపిస్తుంది, కానీ తల్లేం చెప్తుంది, వద్దు చలికాలంలో ఐస్ క్రీమ్ ఏంటి, అది రాత్రి సమయంలో ఐస్ క్రీమ్ ఏంటి, నీకు అసలే జలుబు ఉంది వద్దు. సో మనసు ఆ బిడ్డలాంటిది అయితే బుద్ధి ఆ తల్లి లాంటిది. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఈ బుద్ధే వక్రంగా తయారవుతోంది. అందుకే చాలా పురాతనమైన సామెత ఉంది, వినాశకాలే విపరీత బుద్ధి. ఎవరన్నా బుద్ధి లేకుండా పనులు చేస్తూ చెడు పనులు చేస్తే ఏమంటారు, నీకు పోయే కాలం దగ్గర పడిందా ఏంటి, ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నావు, ఏంటి ఆ మాటలు అంటున్నావు, నీకేమైనా పోయే కాలం దగ్గర పడిందా అని అంటారు. ఎందుకంటే దివ్యమైన బుద్ధి కాస్త వక్ర బుద్ధిగా తయారవుతోంది. అందువల్ల మనసు ఏదంటే దానికి బుద్ధి ఓకే చెప్పేస్తోంది. తెలుసు నేను రేపు స్కూల్కి వెళ్ళాలి, అర్ధరాత్రి 1 గంట వరకు నేను మొబైల్ చూడకూడదు అన్న విషయం నాకు తెలుసు, కానీ మనసుకు చూడాలని ఉంది కదా బుద్ధి, ఓకే ఓకే పర్లేదులే ఏం కాదులే, రేపైనా అంత ఇంపార్టెంట్ క్లాసెస్ ఏం లేవులే, రేపు ఏముంది ఇంగ్లీషును సాంస్క్రిట్ క్లాసే కదా పర్వాలేదులే చూడలే పర్వాలేదులే. కంట్రోల్ చేయాల్సిన కంట్రోలరే ఇప్పుడు గతి తప్పేశాడు. అందుకే రాజయోగాన్ని బుద్ధి యోగం అని కూడా అనబడుతుంది. ఈ బుద్ధిని సరిగ్గా చేసేటువంటి యోగం రాజయోగము. అది ఎలాగా ఏంటి అనేటువంటిది మనం రాజయోగం యొక్క క్లాస్లో మనం తెలుసుకుంటాం. సో మనసుకు రాజయోగం ఎలా పనిచేస్తుంది, మనలో పాజిటివ్ థాట్స్ను పెంచుతుంది రాజయోగం. బుద్ధికి ఎలా పనిచేస్తుంది, మన వక్ర బుద్ధిని దివ్య బుద్ధి, శ్రేష్టమైనటువంటి బుద్ధిగా తయారు చేస్తుంది. ఆత్మలో ఉన్నటువంటి 3వ శక్తే సంస్కారము అంటారు కదా, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవు అని, ఇదే ఆ సంస్కారం. అంటే సంస్కారం అనేటువంటిది మన ప్రవర్తన, మన బిహేవియర్, మన హ్యాబిట్స్, మన తీరు తెన్ను, దీన్నంతా కూడా మనం సంస్కారము అని అంటాం. మనకి సంస్కారాలు కూడా 5 రకాల సంస్కారాలు అనేటువంటివి ఉంటాయి. ఆత్మ తన పూర్వజన్మ సంస్కారాలతోనే జన్మ తీసుకుంటుంది. అందుకనే చూడండి కొంతమంది పిల్లలు వాళ్ళకి మాటలు కూడా సరిగ్గా రావు, కానీ ఎంత మంచిగా వాళ్ళు వెంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం చదివేస్తూ ఉంటారు, ముద్దుగా చెప్తూ ఉంటారు, వాళ్ళకి సరిగ్గా మాట్లాడడం కూడా సరిగ్గా రాదు. తర్వాత వచ్చేటువంటి సంస్కారాలు చాలా ముఖ్యమైనటువంటివి, తల్లి తండ్రి నుంచి వచ్చేటువంటి సంస్కారాలు. అంటారు కదా వాళ్ళ నాన్న అలా చేస్తాడండి, వీడు కూడా అచ్చం అలానే చేస్తాడు, లేదంటే వాళ్ళ అమ్మ అలవాటు అండి వీడికి వచ్చింది అని అంటారు. అందుకనే పేరెంట్స్కి ఆదర్శప్రాయమైనటువంటి సంస్కారం ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే మొక్కై వంగ అనేది మానే వంగునా అని అంటారు. సో చిన్నతనంలో పిల్లలు తల్లి తండ్రి నుంచి ఏ సంస్కారాలు అయితే చూస్తారో వాటిని అలవాటు చేసుకుంటారు. ఇది 2వ సంస్కారం. 3వ సంస్కారం సాంగత్యం వల్ల వచ్చే సంస్కారాలు. అందుకే పంజాబీలో అంటారు సంగ్ తారే కుసంగ్ బోరే, అంటే శ్రేష్టమైన సాంగత్యం ఆకాశంలోకి తీసుకుని వెళ్తే కుసాంగత్యం బావిలో పడేస్తుంది అని. కర్ణుడు వంటి మహావీరుడు కూడా దుష్ట చతుష్టయంలో భాగం ఎందుకు అయ్యాడు? దాన వీర శూర కర్ణుడు ఎవరి వైపు ఉన్నాడు, దుష్ట చతుష్టయంలో భాగం ఎందుకు అయిపోయాడు? కుసాంగత్యం వల్ల. సాంగత్యం మనకి కొన్ని సంస్కారాలను నేర్పిస్తుంది. అంటారు కదా మా పిల్లవాడు అలా ఉండేవాడు కాదండి, ఆ స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మా అబ్బాయి మారిపోయాడండి, అసలు అంతకుముందు అసలు నోట్లో నలికే లేనట్టు ఉండేవాడండి, కానీ ఇప్పుడు బాబో ఎన్ని ఎదురు సమాధానాలు చెప్తున్నాడు అంట. అంటే మనకి సంస్కారం సంఘం నుంచి కూడా వస్తుంది, సాంగత్యం నుంచి కూడా వస్తుంది. 4వ సంస్కారము మన వృత్తి వ్యాపారాల ద్వారా మనకు వచ్చేటువంటి సంస్కారం. ఉదాహరణలకి నేను డాక్టర్ని అనుకోండి, నాకు ఒక రకమైన బిహేవియర్ ఉంటుంది. అదే నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని అయితే ఒక రకమైన బిహేవియర్ ఉంటుంది. నేను ఒక కంపెనీకి సీఈఓని అయితే ఒక రకమైన బిహేవియర్ ఉంటుంది. ఒక టీచర్ని అయితే ఒక రకమైన బిహేవియర్ ఉంటుంది. అందుకే అంటారు కదా పోలీసు ఉద్యోగం చేసేవాడి కంట పోలీసుడు కదా అనుమానం బుద్ధి ఉంటుంది నీకు అనేసి, పోలీసుడు అన్నీ అనుమానిస్తూనే ఉంటాడంట.
అలాగే ఎవరైనా తీర్పులు ఇస్తుంటే లాయర్ లాగా భలే వాదిస్తావే నువ్వు, నువ్వు లాయర్ అవ్వాల్సిందయ్యా, చాలా బాగా వాదిస్తావు నువ్వు అని అంట. కాబట్టి ఈ విధంగా వృత్తిపరమైన సంస్కారాలు అనేటువంటివి కూడా ఆత్మలో ఉంటాయి. ఈ నాలుగు సంస్కారాలు జన్మ జన్మలకి మారుతూ ఉంటాయి, అలాగే దేశ కాలమాన పరిస్థితుల వల్ల కూడా వస్తాయి. సపోజ్ మనం భారతదేశంలో పుట్టి పెరిగితే మనకు ఒక రకమైన బిహేవియర్ ఉంటుంది, అదే మనం అమెరికాలో పుట్టి పెరిగితే ఒక రకంగా ఉంటుంది, అలాగే చైనా జపాన్ ఆ దేశాల్లో పుడితే ఒక రకమైన సంస్కారం ఉంటాయి. సో ఈ విధంగా దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం కూడా మన సంస్కారాలు మారుతాయి. కాబట్టి ఈ నాలుగు సంస్కారాలు ఆత్మకి జన్మ జన్మలకి మారుతూ ఉంటాయి. కానీ ఆత్మకి కొన్ని అనాది అవినాశి సంస్కారాలు ఉన్నాయి, అవి ఆత్మ తాలూకా ఒరిజినల్ సంస్కారాలు. ఎందుకు అవి ఒరిజినల్ సంస్కారాలంటే, ఇప్పుడు చూడండి, మనం పూర్వజన్మ సంస్కారాలు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన సంస్కారాలు ఇవన్నీ బయట నుంచి వస్తున్నాయి, అవునా కాదా? కానీ ఈ అవినాశి ఒరిజినల్ సంస్కారాలు ఆత్మలో స్వతః సిద్ధంగా వస్తాయి. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం కొత్త మొబైల్ కొనుక్కుంటే ఆ మొబైల్లో కొన్ని యాప్స్ ఆటోమేటిక్గా వాడు ఇన్స్టాల్ చేసి ఇస్తాడు, మనకు నచ్చినా నచ్చకపోయినా యాప్స్ అందులో ఉంటాయి. ఇవి ఒరిజినల్ సంస్కారాలు లాంటివి, అంటే ఆత్మ ఆ సంస్కారాలతో ప్రీ ప్యాకేజ్డ్ అన్నమాట. ఈ మిగిలినవన్నీ జన్మ జన్మలకి దానికి మారుతూ ఉంటాయి. మరి రాజయోగం సంస్కారాలకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఏవైతే మనలోని అనాది అవినాశీ సంస్కారాలు ఉన్నాయో వాటిని పెంపొందించి జన్మ జన్మలుగా మారుతూ వస్తున్నటువంటి సంస్కారాల మోతాదును తగ్గించి మన అనాది అవినాశీ సంస్కారాలని రాజయోగం అభివృద్ధి చేస్తుంది. మరి ఏంటా సంస్కారాలు, అవి ఇప్పుడు మనం చూద్దాం. ఏదైతే మన స్వతః సిద్ధంగా మనకు ఉంటుందో అది మనకెవరూ నేర్పించాల్సిన అవసరం లేదు. చూడండి, కొంతమందిని బార్న్ ఆర్టిస్ట్ అని అంటారు, అంటే వాళ్ళు ఆర్టిస్ట్గానే పుట్టారు అని చెప్పేసి. మహాగాయకులు, గాన గంధర్వులైనటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఎప్పుడు ఒక ఫార్మల్ సంగీతం ట్రైనింగ్ ఆయన తీసుకోలేదంట, ఎప్పుడు ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయన సంగీతం నేర్చుకోలేదంట, అందుకే వారిని గాన గంధర్వులు అని అన్నారు. కాబట్టి ఏదైతే స్వతః సిద్ధంగా ఉంటుందో అది ఆటోమేటిక్గా దాని యొక్క పరిమళాన్ని వెదజల్లుతుంది. అలా ఆత్మలో ఉన్నటువంటి ఈ ఏడు దివ్య గుణాలు స్వతః సిద్ధమైనటువంటివి. ఇందులో మొట్టమొదటి గుణము జ్ఞానము. ఈ కాలంలో జ్ఞానానికి ఇన్ఫర్మేషన్కి కన్ఫ్యూజన్ అయిపోతుంది. మన దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, అంటే విషయ పరిజ్ఞానం చాలా ఉంది, కానీ జ్ఞానం తక్కువ ఉంది. జ్ఞానం అంటే వివేకం. నేను ఈ దేహాన్ని కాదు, ఈ దేహం కేవలం ఒక వస్త్రము, ఈ జన్మలో నాకున్న బంధుత్వాలు, సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కేవలం ఈ జన్మకే పరిమితము, నా పరమార్థం వేరే ఉంది అని ఈ శ్రేష్టమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మలో ఉంది. కానీ ఇది బయట ఉన్నటువంటి అజ్ఞానంతో కప్పబడిపోయి ఉంది. రెండవ గుణము శాంతి యొక్క గుణం. అందుకే మనుషులు శాంతి కోసం ఎంత దూరమన్నా వెళ్తారు, యజ్ఞ యాగాదులు చేస్తారు, మనశ్శాంతి ఉండాలి, విశ్వశాంతి ఉండాలి అని. ఆఖరికి ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఏమంటారు, రెస్ట్ ఇన్ పీస్, వారి ఆత్మకు శాంతి లభించాలి అని అంటారు. ఓం శాంతి అనేటువంటి మహామంత్రం యొక్క అర్థం కూడా నేను శాంతి స్వరూపాన్ని అనేసి. మూడవ దివ్య గుణం ప్రేమ. అందుకనే భగవంతుణ్ణి ప్రేమ స్వరూపుడు అని అంటారు, గాడ్ ఈజ్ లవ్ అని అంటారు. ఆయన సంతానమైన ఆత్మ కూడా ప్రేమ స్వరూపమే. అందుకనే అప్పుడే పుట్టిన చంటి పాపాయి కూడా తల్లిని ఎలా గుర్తిస్తుంది, కళ్ళు కూడా తెరవని పసిగుడ్డు కూడా తల్లిని గుర్తిస్తుంది. ఎలాగా? ఆ స్వచ్ఛమైన పవిత్రమైన మాతృ ప్రేమ వల్ల. ఆ సంబంధం తల్లికి బిడ్డకి గర్భంలోంచే తల్లి బిడ్డలకి సంబంధం అనేటువంటిది ఉంటుంది. దీనికి చక్కని ఉదాహరణ ఎవరు, సుభద్ర అభిమన్యులు. సుభద్ర అభిమన్యుడికి పొట్టలో ఉండగానే యుద్ధనీతి అంతా కూడా నేర్పించిందంట, అంటే ద బాండ్, ద ప్యూర్ బాండ్ ఆఫ్ లవ్. శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసింది ఏంటంటే, మొక్కలు కూడా
ప్రేమకు చాలా స్పందిస్తాయి. జంతువులైతే మనం చెప్పే అక్కర్లేదు, కొంతమంది పెంపుడు జంతువుని కుటుంబ సభ్యులకన్నా ఎక్కువ ప్రేమిస్తారు, రైట్? సో ప్రేమ అనేటువంటి దివ్య గుణం, అందుకే లవ్ మేక్స్ ద వరల్డ్ గో రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అని అంట. అంటే ప్రేమలో, ప్రేమ అనేటువంటిది మొత్తం ప్రపంచాన్ని తిప్పుతుంది అని. తర్వాత ఉన్నటువంటి దివ్య గుణము సుఖం. అయితే ఈ కాలంలో లగ్జరీ కంఫర్ట్కి సుఖానికి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మాకు లగ్జరీ లైఫ్ స్టైల్ ఉండి కంఫర్ట్స్ అన్నీ ఉంటే మేము చాలా హ్యాపీగా ఉంటాము అనుకుంటారు, కానీ సంతోషము సుఖము అనేది ఒక దివ్య గుణం. ఎవరైతే ఏది ఉన్నా ఎలా ఉన్నా అందులో ఆనందాన్ని ఎవరైతే వెతుక్కోగలుగుతారో అది నిజమైన సంతోషకరమైన జీవితం. అంటే హ్యాపీనెస్ అనేటువంటిది సహజ సిద్ధమైనటువంటి ఆత్మ యొక్క దివ్య గుణం. తర్వాత గుణం పవిత్రత, ప్యూరిటీ, స్వచ్ఛత, నిర్మలత. అందుకే దేవతలు అంటే పవిత్రమూర్తులు అని అంటారు. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా మనం శిరస్సు వంచి నమస్కరిస్తాం. కాబట్టి పవిత్రత అనేటువంటిది కూడా ఆత్మ యొక్క సహజ సిద్ధమైనటువంటి గుణం. తర్వాత శక్తి, దాన్నే మనం ఆత్మవిశ్వాసం, విల్ పవర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అంటాం. మనలో అమోఘమైనటువంటి శక్తి అనేటువంటిది ఉంది, దాని ముందు శారీరక అంగవైకల్యం కూడా ఎందుకు ఆగలేదన్నమాట. ఎక్కడైతే ఈ శక్తులన్నీ ఉన్నాయో అక్కడ ఆనందం స్వచ్ఛ సిద్ధంగా ఉంటుంది, బ్లిస్ అని అంటారు. అందుకే స్వామీజీలందరూ కూడా వాళ్ళ పేరు చివరిలో ఏమని పెట్టుకుంటారు, ఆనంద్ అని పెట్టుకుంటారు, శివానంద్, ఇలాగా మోక్షానంద్, ఇలాగా ఏ పేరైనా సరే చివరిలో ఆనంద్ అని పెట్టుకుంటారు. అంటే ఆనందం అంటే బ్లిస్ అని. ఈ ఏడు గుణాలు ఆత్మ యొక్క సహజ సిద్ధమైన గుణాలు. మనం ఏం చేసినా ఈ ఏడిట్లో ఏదో ఒక గుణం కోసమే మనం చేస్తాం. శాంతి కోసం చేస్తాం, ప్రేమ కోసం చేస్తాం, ఆనందం కోసం చేస్తాము, శక్తి కోసం చేస్తాము. మన ఎంటైర్ లైఫ్లో మీరు ప్రతి యాక్టివిటీ ఉదయం లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, ఆఖరికి నిద్రని కూడా మీరు కౌంట్ చేసినట్లయితే, అన్నీ కూడా ఈ ఏడిట్లో ఏదో ఒక దాన్ని సంపాదించడం కోసమే మనం వెంపర్లాడుతూ ఉంటాము. ఆఖరికి రోజు తాగేసేవాడిని కూడా ఎందుకు బాబు తాగుతావు, లివర్ చెడిపోద్దంటే, పాడైపోతే పానిపోయింది సిస్టర్, అప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉంటుందో అని అంటాడు. ఎందుకు, ఇది కలికాలం కాబట్టి వక్రబుద్ధి అయిన కారణంగా ఈ దివ్య గుణాలకు కూడా వికారాలను ఆధారంగా తీసుకుంటున్నాం. బట్ ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది అంటే, మనం మంచి చేసినా చెడు చేసినా ఫైనల్గా ఈ ఏడిట్లో ఏదో దానికోసమే మనం చేస్తాం. కాబట్టి ఇవి ఆత్మ యొక్క ఒరిజినల్ అవినాశి సంస్కారాలు. మరి ఆత్మ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి అంటారు కదా, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి. నంగనాయతే నంగన్ జానాహే, అంటే వివస్త్రంగా వచ్చాం వివస్త్రంగా వెళ్ళాలి అని. అందుకనే కొన్ని ఆచారాల్లో పార్థివ దేహాన్ని కాల్చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు ఒక నూలుపు గుడ్డ కూడా ఉంచారన్నమాట మీదన, ఎందుకంటే మనం వివస్త్రంగా వచ్చాం వివస్త్రంగా వెళ్ళాలి అని చెప్పేసి. కానీ మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాం, దీన్ని మనం మూడు లోకాల్లో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ నీలంగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచాన్ని మనం సాకార ప్రపంచం అని అంటాం. అండర్ లూమినస్ వరల్డ్ అని శాస్త్రవేత్తలు దీన్ని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ ఆత్మ ఒక పాత్ర నటిస్తుంది. ఇది ఆత్మకు టెంపరరీ అడ్రస్. చూడండి, మనం అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అడుగుతారు కదా, మీ పర్మనెంట్ అడ్రస్ ఏంటి, టెంపరరీ అడ్రస్ ఏంటని. అలాగ ఈ సాకార ప్రపంచం ఆత్మకు టెంపరరీ అడ్రస్. దీని మీదన ఉన్నదాన్ని మనం లూమినస్ వరల్డ్ అని అంటాం, దాన్ని సూక్ష్మవతనము అని అంటాం. అక్కడ కాంతికి సమానమైనటువంటి వేగంతో అక్కడ పనులన్నీ కూడా జరుగుతాయి. అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాస స్థానము. ఇక్కడ ఆత్మ ఒక ఆకారీ శరీరం, అంటే మన నీడ ఎలాగైతే పడుతుందో అలాంటి ఆకారీ దేహం అనేటువంటిది ఉంటుంది. దాన్నే ఫరిష్తాల ప్రపంచం అని కూడా అంటారు. దానికన్నా మీదన ఉన్నది అదే బ్రహ్మాండము, పరంధామము,
నిర్వాణధామము ముక్తిధామము అది ఆత్మల యొక్క ఇల్లు. అందుకే ఎప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామన్నా పైకే చూపెడతాం తప్ప ఎవరు కిందకు చూపెట్టరు. ఇక్కడ ఆత్మ తన నిజ స్వరూపంలో ఉంటుంది. ఇక్కడ శరీరం అనేటువంటిది ఉండదు కాబట్టి కర్మ చేసేటువంటి విషయమే ఇక్కడ ఉండదు. కర్మ అకర్మ వికర్మ సుకర్మ వీటన్నిటికీ అతీతంగా కర్మాతీత స్థితిలో ఆత్మ తన ఒరిజినల్ సహజ సిద్ధమైన స్వరూపంలో ఉంటుంది. అన్ని గుణాలలో నిండుగా ఉంటుంది పరంధామంలో. ఎప్పుడైతే దానికి ఈ భూమి మీదకి రావలసిన సమయం వచ్చిందో అప్పుడు ఆత్మ ఆటోమేటిక్గా పరంధామం నుంచి వచ్చి ఇక్కడ ఒక తల్లి గర్భంలో ప్రవేశించి దాని పాత్రను ఆరంభించడం మొదలు పెడుతుంది. ఒక యాక్టర్ కూడా షూటింగ్ టైం ఉన్నప్పుడే సెట్స్లోకి వెళ్తాడు, షూటింగ్ లేకపోతే ఇంట్లోనే ఉంటాడు. అదేవిధంగా ఆత్మ తన పాత్ర నటించాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ సాకార ప్రపంచంలోకి వస్తుంది. ఇది ఆత్మల ఇల్లు, ఆత్మల యొక్క నివాసధామం. కాబట్టి ఇప్పుడు మనకి ఆత్మజ్ఞానం లభించింది కదా, దీన్ని మనం ప్రాక్టికల్గా ఎలాగ మనం చేయాలి? ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి వంట చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఆఫీస్లో పని చేసుకుంటున్నారు, లేదంటే నిద్రిస్తున్నారు. మధ్య మధ్యలో కాసేపు సమయం తీసుకుని నేను ఆత్మను ఈ కర్మేంద్రియాల ద్వారా నేను కర్మ చేస్తున్నాను, ఈ చేతులు అనేటువంటి పరికరాలతో నేను వంట చేస్తున్నాను, నోరు అనేటువంటి పరికరంతో నేను సంభాషిస్తున్నాను, నా బ్రెయిన్ అనేటువంటి పరికరంతో నేను ఆఫీస్లో పనిచేస్తున్నాను, నేను ఆత్మను రోజంతా కర్మేంద్రియాలను వినియోగించుకుని ఇప్పుడు విశ్రాంతిలోకి వెళ్తున్నాను, ఈ కర్త మరియు కర్మ చేసేటువంటి వారు ఈ రెండిటి యొక్క భావనతో ఎప్పుడైతే మనం జీవితాన్ని గడుపుతామో దాన్ని ఆత్మ అభిమాని స్థితి అని అంటారు. చూడండి, నేను దేహము అని అనుకున్నంత వరకు మనం ఒకరితో ఒకరు మనం పోల్చుకుంటాం, మనకి తేడాలే కనిపిస్తాయి. కానీ నేను ఆత్మస్మృతిలో ఉంటే అందరూ కూడా నా సోదర ఆత్మలు, పరమాత్మని సంతానము అనేటువంటి సోదర భావనతో ఉంటాం. తేడాలు తగ్గి ఐకమత్యం అనేటువంటిది పెరుగుతుంది. దేహభ్రాంతిలో ఉన్నంత వరకు మనం ఇంద్రియాలకు వశమైపోతాం. కాబట్టి మనం ఇప్పుడు ఆత్మ యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని మనం పొందాం. దాని స్వరూపం జ్యోతి స్వరూపం. అది శరీరంలో రెండు కనుబొమ్మల మధ్య ఉంటూ ఈ కర్మేంద్రియాలతో కర్మ చేస్తుంది. ఆత్మలో మనస్సు, బుద్ధి, సంస్కారం అనేటువంటి మూడు దివ్యమైన శక్తులున్నాయి. మనస్సు ఆలోచన శక్తి, బుద్ధి నిర్ణయ శక్తి, సంస్కారం అనేది మన ప్రవర్తన. మనం కర్మ చేసేటప్పుడు ఆత్మ భావనతో ఎప్పుడైతే మనం కర్మ చేస్తామో మన కర్మలలో దివ్యత శ్రేష్టత వస్తాయి. శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, పవిత్రత, జ్ఞానము, శక్తి అనేటువంటి ఏడు గుణాలు కలిసినటువంటి సతోగుణి స్వరూపమే ఆత్మ. ఆత్మల ఇల్లు ఈ సాకార ప్రపంచానికి, సూర్య చంద్ర నక్షత్రాలకి కూడా మీదన, సూక్ష్మ లోకానికి కూడా మీదన ఉన్నటువంటి పరంధామము అని ఈ విధమైన సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని మనం ఈ మొదటి రోజు కోర్సులో తెలుసుకున్నాము. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలని, పరమాత్మ పరిచయం, కాలజ్ఞానం యొక్క పరిచయం, కర్మల గుహ్యగతి యొక్క పరిచయం, అన్నిటికన్నా ముఖ్యంగా రాజయోగ అభ్యాసం గురించి మనం రాబోయే మానస ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.